అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పోసమ్మ గండిలో పవిత్ర గోదావరి నదీ తీరాన వేంచేసి ఉన్న మాతృశ్రీ గండిపోసమ్మ ఆలయానికి గోదావరి వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఎగువ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదీ ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో హుటాహుటిన ఆలయ అధికారులు ఉండిలి లెక్కమును చేపట్టారు. గోదావరికి వరద సంభవిస్తే వరదలు తగ్గడానికి ఇంచుమించు 4 నెలల పాటు వరదనీటిలోని అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి లక్ష్మీకుమార్ మీడియాతో మాట్లాడుతూ భక్తులెవరూ గోదావరి వరద నీరు పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు ఆలయానికి రావద్దని భక్తులకు సూచించారు. విపట్నం మండలం గొందూరు గ్రామంలో గల శ్రీ గణపసమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద గోదావరి నీటి మట్టం ఎక్కువగా పెరగడం జరిగింది. ఎగువ ప్రాంతాలకు వస్తున్న వర్షాల వల్ల ప్రస్తుతం ఇచ్చట ఫ్లడ్ వాటర్ ఎక్కువగా పెరిగి అమ్మవారి ఆలయంలోకి వాటర్ వచ్చి చేరడం జరిగింది. ఈ కారణం చేత భక్తుల విషయాన్ని గమనించి ఈ గోదావరి చాలా రిస్క్తో కూడిన పని కాబట్టి ఇటు సైడ్ ఇటు పక్కకలకి ఎవరు రావద్దని తిరిగి మేము దర్శనాలు ప్రారంభించి మీ ద్వారా తెలియజేసే వరకు కూడా భక్తులు ఇటు సైడ్కి రావద్దని ఎవరో కూడా ప్రజలెవరో కూడా గోదావరి ఒడ్లకి వెళ్ళడం కానీ సెల్ఫీలకు పోజులు ఇవ్వడం కానీ ఫోటోలు తీసుకోవడం కానీ ఇలాంటి పనులేమీ చేయొద్దు. తిరిగి మేము మీ ద్వారా దర్శనాలు స్టార్ట్ చేసామని తెలియజేసే వరకు కూడా గోదావరి దరిదాపులు కానీ ఇటు సైడ్కి కానీ ఎవరు రావద్దని చెప్పి మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూపించకూడదు, ఇంకా ఎక్కడికి వెళ్తున్నారో చూపించకూడదు, సర్దుకుని వెళ్తున్నాడో చూపించాలి. మంచి